వెల్కమ్ టు ఆర్ఎన్డెడ్ ఐటీ స్కూల్. ఈరోజు మనతో పాటు జాబ్ గ్యారంటీ స్టూడెంట్ రవిచంద్ర ఉన్నాడు. హాయ్ రవిచంద్ర. హాయ్ సార్. యా, మీ పేరు, అదే మీ క్వాలిఫికేషన్, ఏం చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, అండ్ హోమ్ టౌన్ ఎక్కడ? సార్, మా హోమ్ టౌన్ వచ్చేసరికి గుంటూరు సార్. అంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ చెప్పండి. ఎంబీఏ క్వాలిఫికేషన్ సార, 2014లో కంప్లీట్ అయింది. ఎంబీఏ. డిగ్రీ ఏంటి? డిగ్రీ కంప్యూటర్ సార్, బీఎస్సీ కంప్యూటర్స్. ఏ కాలేజ్? విజ్ఞాన్ కాలేజ్. విజ్ఞాన్ గుంటూరు. తర్వాత ఎంబీఏ ఎక్కడ కాలేజ్? శ్రీ విశ్వభారతి టెక్నాలజీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సార్. ఎక్కడ? గుంటూరేనా? గుంటూరు సార్. 14 అంటే ఇప్పుడు 15 గ్యాప్, 10 ఇయర్స్. సో ఏం చేసావు తర్వాత? అంటే హోమ్ టౌన్, మీ విలేజ్ ఎక్కడ? గుంటూరు లోకల్ 2 టౌన్ సార్. టౌన్? టౌన్. ఓకే. ఎక్కడది? గుంటూరులో ఎక్కడ? గుంటూరులో గుజ్జనగొల్ల సార్, ఎస్వన్ కాలనీ అని ఉంటుంది. ఓకే. అదే బ్రాడీపేట, అరండల్పేట, అలా కదా, ఏసీ కాలేజ్. యా, ఓకే. సో తర్వాత ఈ 10 ఇయర్స్ ఏం చేసావు? యా, కంప్లీట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను సార్. ఎంబీఏ అయినాక? ఎంబీఏ అయినాక. సో అప్పుడు మా బావగారు ఇక్కడే ఉన్నారు. సో తను ఒక కంపెనీలో జాయిన్ చేశారు, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళాను, రికమెండ్ చేశాడు. ఫస్ట్ జాయిన్ అయ్యాను కానీ అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది. అది సిల్క్ ప్లానెట్ అని స్టార్ట్అప్ కంపెనీ సార్. అంటే మన హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, చందనా బజార్స్. ఎస్ సార్, చందనా బజార్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ట్యాప్ ఇస్తారు, దాంట్లో మోడల్స్ ఇస్తారు సార్, శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ. ఆ క్యాటలాగ్స్ అనేది వాళ్ళకి చూపించి ఆర్డర్ బుక్ చేసుకుని రావాలి. మార్కెటింగ్ అంతే కదా. సో అయితే లొకేషన్ గుంటూరు ఇచ్చారు సార్, గుంటూరు మొత్తం. సో మంచిగానే బిజినెస్ చేశారు 3 మంత్స్, కానీ వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయలేదు సార్. క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల కస్టమర్ లాస్ అవుతా ఉన్నారు, వాళ్ళు నన్ను నా మీద కోపపడుతున్నారు. అందువల్ల ఆ జాబ్ రిజైన్ చేశాను సార్. అది ఒక 6 మంత్స్ చేశాను సార్. ఇంకా ఆ తర్వాత నౌకరీలో ప్రొఫైల్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, వైట్ ఫీల్డ్, మన హైటెక్ సిటీ దగ్గర. వెళ్తే అక్కడ సెలెక్ట్ అయ్యాను సార్. కంపెనీ నేమ్ వచ్చి డైలీ నింజా, అది బెంగళూరు కంపెనీ సార్, B2C కంపెనీ సార్ ఇది. సో ఈ కామర్స్ అప్లికేషన్ ఉంటుంది, అది ఎవరైతే మిల్క్ వెండర్స్ గేటెడ్ కమ్యూనిటీలో మిల్క్ సప్లై ఇస్తున్నారో వాళ్ళు అప్లికేషన్, ఒక యాప్ ఇస్తాం సార్ కంపెనీ నుంచి. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఇన్స్టాల్ చేయించి కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ కానీ అవన్నీ మోడిఫికేషన్స్ అనేది ఆ యాప్ ద్వారా మిల్క్ వెండర్కి అవుతుంది సార్. సో దాంట్లో ఒక 1.5 ఇయర్ చేశాను సార్. అది ఇప్పుడు బిగ్ బాస్కెట్లో మధ్య అయిపోయింది సార్ కంపెనీ. ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్కెట్లో కలిసిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక కంపెనీ జాయిన్ సార్, జావికా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని. ఇది సాఫ్ట్వేర్ కంపెనీయే, కాకపోతే నాది మార్కెటింగ్ సార్ అందులో డిపార్ట్మెంట్. సో మూడో జాబ్ మార్కెటింగ్ సార్ దాంట్లో డిపార్ట్మెంట్. సో దాంట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా చేస్తేనే టీమ్ లీడ్ ప్రమోషన్ వచ్చింది సార్. ఒక టీమ్ కూడా ఇచ్చారు ఏరియాస్ వైజ్, మన కూకట్పల్లి కానీ బంజారా హిల్స్, ఇట్లా నాకు ఒక టీమ్ ఇచ్చారు సార్, ఒక 13 మెంబర్స్. అయితే ఇక్కడ వచ్చేసరికి 3 డేస్ ఆఫీస్లో వర్క్ ఉంటుంది, 3 డేస్ వచ్చేసరికి మనకి ఫీల్డ్ మీద వెళ్ళాలి సార్. అంటే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపరేట్ చేస్తా వాళ్ళు వెళ్ళాలి సార్. అయితే ఎక్కడ ఫుడ్ అక్కడ తినడం వల్ల, బయట ఫుడ్, టానిక్ ఫుడ్ తినకపోవడం వల్ల కడుపులో ఇష్యూ అయింది సార్, హెల్త్ ఇష్యూ అయింది. నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు సార్ ఏముందిలే అని. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎండోస్కోపీ చూసి లోపల గడ్డు ఉంది, తాళ్ళు ఎయిర్ నుంచి పెరిగింది అని చెప్పారు సార్. సో మేబీ క్యాన్సర్ అని చెప్పాడు సార్ ఆల్మోస్ట్. రిపోర్ట్స్ 10 డేస్ వరకు రాలేదు సార్. ఇంకా ఆల్మోస్ట్ క్యాన్సర్ అని అందరు డిసైడ్ అయ్యారు సార్, మా అమ్మ కానీ నాన్న కానీ. ఇంకా క్యాన్సరు, ఇంకా మా ఆవిడ బతకడం అని మా నాన్న అమ్మ బాగా బాధపడ్డారు సార్, చాలా బాధపడిపోయారు. ఇంకా జాబ్ రిజైన్ చేసేసాను సార్. సో ఆ తర్వాత రిపోర్ట్స్ వచ్చే వరకు చాలా టెన్షన్ అయింది సార్. నాకు కూడా కళ్ళెమిట్ లైఫ్ మొత్తం తిరిగింది సార్. టీమ్ లీడ్ పొజిషన్ దాకా వెళ్ళాను సార్, గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంటింటికి పాంప్లెట్ వేసుకుంటే రియల్ ఎస్టేట్లో, ఎగ్జిక్యూటివ్గా చేసుకుంటే టీమ్ లీడ్ దాకా వెళ్ళాను సార్. ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నాను సార్ కంపెనీస్లో. అయితే ఇంకా లైఫ్ అయిపోయిందని ఏడ్చేశాను సార్ బాగా. ఇంకా రూమ్లోంచి బయటకు రాలేదు సార్ ఒక 10 డేస్ రిపోర్ట్స్ వచ్చే వరకు. రిపోర్ట్స్ వచ్చేసరికి బ్లడ్ రిపోర్ట్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయి, సో అది నార్మల్ గడ్డే, అది తీసేయచ్చు అన్నారు సార్. సర్జరీ అయింది సార్, లాస్ట్ ఇయర్ మార్చిలో సర్జరీ అయింది సార్. ఇంక సర్జరీ అయిన తర్వాత ఇంకా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నా. మా అమ్మ మీ వీడియో చూసాను సార్ యూట్యూబ్లో, వీడియో చూసి ఇట్లా 10 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా జాబ్లు ఇప్పిస్తున్నారు సార్, ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి మంచిగా. అంటే నేను నమ్మలేదు సార్. అప్పుడు 2-3 ఇయర్స్ గ్యాప్ ఉన్నప్పుడే ట్రై చేశాను సార్, అవ్వదు అన్నారు. చాలా మంది డిమోటివేట్ చేశారు సార్. అంటే అప్పుడు డిగ్రీ అయినాక జాబ్ చేస్తానే ఆ కంపెనీ బిగ్ బాస్కెట్లో మర్జ్ అయిన తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్దామని ట్రై చేశాను సార్. 3 ఇయర్స్ తర్వాత జాయిన్ అయిన తర్వాత అయితే ఏ ఇన్స్టిట్యూట్ ఏమనేది తెలియదు సార్. మా అమ్మకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా ఇష్టం, మా ఇంట్లో ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వలేదు, మా బాబాయ్ కొడుకులు వాళ్ళంతా సాఫ్ట్వేర్లు సార్.
అమ్మ సాటిస్ఫాక్షన్ లేదు సార్, ఆమె శాలరీ అంతన్నా అవని సాఫ్ట్వేర్ అయితే చాలు, మా అబ్బాయి ఎవరైనా సాఫ్ట్వేర్ మా అమ్మాయి మా అబ్బాయి అంటే ఆమెకు అదొక ఆనందం సార్. ఉంటుందిలే అంటే మంచి ప్యాకేజ్ వచ్చేది సార్ టీమ్ లీడ్గా, అయినా అమ్మ అంత హ్యాపీగా లేదు సార్. ఇంకా డాక్టర్ అన్నారు ఇంకా ఆ జాబ్ చేయొద్దు, ఇంకా బయట తిరిగిలా తిరిగితే చనిపోతావు నువ్వు అని చెప్పారు సార్. ఈ వీడియో చూసింది ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చూసారు అమ్మ, చూసి కీర్తి అని అంటారు కదా సార్ నాగార్జున కీర్తి బి ఫార్మసీ కీర్తి నాగార్జున ఏమో 2012 పాస్ట్ 24 జాబ్ వచ్చిన జీపీ ఇన్ఫోటెక్ లో నువ్వు ఎక్కడ జాబ్ చేయబోతున్నావో నాగార్జున అదే కంపెనీలో ఉన్నాడు, 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాడు. ఇప్పుడు నరేష్ ఇంటర్వ్యూ చూసావు కదా 2016 పాస్ట్, ఆయన కూడా ఇప్పుడు నువ్వు నీ కొలీగే, ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే కంపెనీలే ఉండు. కీర్తి బి ఫార్మసీ అమ్మాయి ఎజిలిటీ కంపెనీలో. సో మోర్ దెన్ ఒక 6 వీడియోస్ చూసింది సార్ మా అమ్మ మీద, చూసి నాకు చూపించారు, ఇద్దరం కలిసి చూసాం సార్. చూస్తే అమ్మాయి ఫేక్ ఉంటాయి, ఎన్నికల ఎలా నువ్వు ఎలా నమ్ముతున్నావమ్మా అంటే, లేదురా సార్ మాట్లాడుతుంటే నాకు ఎందుకో ఆనెస్టీ కనిపిస్తుంది, అంటే ఆయన మాట్లాడే దాంట్లో రియాలిటీ కనిపిస్తుంది, సో నిజమే అయి ఉండొచ్చు కదా అని సార్. ఇంకా అంతరం కొన్ని వీడియోలు చూసాం సార్, వరుసగా చూసాము. ఆ తర్వాత మీ క్లాసెస్ ఉన్నాయి .NET ఇంట్రొడక్షన్ క్లాసెస్, టాప్ ఇంట్రొడక్షన్ ఇంకా అవి చూసాను సార్. అవి చూసా కొంచెం అర్థమైనాయి, ఓ నేను చేయగలనేమో అనుకుని ఇంకా అంత అమ్మ హైదరాబాద్ వెళ్ళు అని చెప్పింది సార్. ఆ రోజు బ్యాగ్ తగిలించుకొని వచ్చాను సార్ మీ దగ్గరికి, ఇక్కడే కలిసి గుర్తుంది కరెక్ట్. నువ్వు ఫోన్ కూడా మాట్లాడుతున్నావు. కలిసిన తర్వాత మీరు డెమోగ్రామ్ ఉన్నారు, నెక్స్ట్ డే డెమోకి వచ్చా, లక్ష్మీ మేడం డెమోగ్రామ్ ఉన్నారు. ఆ డెమోలో చాలా రియాలిటీగా అనిపించింది సార్, రియాలిటీగా అనిపించింది. మీరు చెప్పే విధానానికి అడిక్ట్ అయిపోయాను సార్, అంటే రియాలిటీ కనిపించింది సార్, మీ కళ్ళల్లో ఆనెస్టీగా అనిపించింది సార్, ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఇంకా అతను అమ్మ ఫోన్ చేశాను సార్, అమ్మ సార్ నువ్వు చెప్పినట్టు జెన్యునే రియాలిటీగానే ఉన్నారు, నేను జాయిన్ అవుతానమ్మా అంటే సరే జాయిన్ అవ్వు అని చెప్పారు సార్. ఇంకా తర్వాత మీతో మాట్లాడిచ్చేవారు, అతను జాయిన్ అయ్యాను సార్. అప్పుడు చెప్పాను గుర్తుందా మీ మమ్మీకి, మాట ఇచ్చారు సార్ నన్ను నా మీద నమ్మకం. అదే సార్ మా అమ్మ ఆ నమ్మకంతో ఇప్పటి వరకు మిమ్మల్ని కాల్ చేసి అడగలేదు సార్, మా వాడికి జాబ్ ఏమి ఎలా చదువుతున్నాడు అని కూడా అడగలేదు సార్, ఒక కాల్ రాలేదు మా అమ్మ నుంచి. ఎందుకంటే అరే సార్ నాకు మాట ఇచ్చారు, ఆయన మీద నమ్మకం నీకు రోజు అన్నట్టు నేను నాకు అంటే నువ్వు చెప్పిందంతా మీ మదర్తో మాట్లాడిచ్చావు, నువ్వు మాట్లాడిచ్చావు, గౌతమ్ అని మీ వాడు ఉన్నాడు మీ బ్యాచ్ వాడు కూడా, అయితే ఆమె చెప్పింది వీడియోలు చూస్తాను అది ఇది అని చెప్పినప్పుడు, నేను మీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినట్టే మీరు జస్ట్ నమ్మండి నమ్మండి అన్నారు. అవును. సో తర్వాత జాయిన్ అయ్యాను సార్, క్లాసెస్ విన్నాను సార్, కాకపోతే నాకు మైనస్ ఏమైందంటే సర్జరీ అవడం వల్ల కూర్చోలేదు, ఎక్కువసేపు కూర్చోలేకపోయాను సార్. 3 మంత్స్ పట్టింది సార్ సీషార్ప్ కంప్లీట్ అవ్వడానికి, అక్కడ లేట్ అయిపోయింది సార్, బాగా ఫ్రాంక్ గా చెప్తున్నా అక్కడ లేట్ అయిపోయింది సార్, అందువల్ల నాకు కొంచెం టైం పట్టింది, ఎక్కువ టైం పట్టింది సార్. ప్రిపరేషన్ మొత్తం ఎన్ని రోజులు పట్టింది? ప్రిపరేషన్ ఒక 3+ 7 మంత్స్ 8 మంత్స్ 7.5 మంత్స్ పట్టింది. మధ్యలో ఊరు వెళ్ళి వచ్చావా? హెల్త్ బాగాలేక చెప్తున్నాను సార్, ఇన్స్టిట్యూట్ కూడా రాలేదు సార్, అంటే ఎక్కువసేపు కూర్చోలేను కదా సార్ స్టమక్ లో ఇష్యూ వల్ల. సో మధ్యలో ఎన్ని రోజులు ఊరు వెళ్ళి ఉంటావు? 3 మంత్స్ పోయి ఉంటుంది సార్. ఈ 8 మంత్స్లో 3 మంత్స్ హోమ్ టౌన్కి వెళ్ళావు? హోమ్ టౌన్కి వెళ్ళాను, కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు కూర్చోలేక హాస్టల్లోనే పడుకున్నాం సార్, అట్లా డిలే అయింది సార్. ఇంకా సీ షార్ప్ కంప్లీట్ అయింది. సో నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఎక్కడయ్యానంటే సార్ ఆఫ్టర్ 10 ఇయర్ తర్వాత వచ్చాను, అసలు క్లాసెస్ ఎలా ఉంటాయో ఎగ్జైట్మెంట్ ఉంది, మళ్ళీ భయం అంటే కోడింగ్ ఎలా ఉంటుంది క్లాసెస్ ఎలా ఉంటాయి అని. ఫస్ట్ టైం ఇది వెల్కమ్ టు సీ షార్ప్ ఉంది కదా సార్, ఆ మెసేజ్ అది కన్సోల్ డాట్ రైట్ లైన్ లో రాసేది, కొట్టగానే అవుట్పుట్ వచ్చింది అమ్మా కోడింగ్ అర్థమవుతుంది అని ఆ రోజు ఫేస్ వెలిగిపోయింది సార్, ఫ్రాంక్గా చెప్పాలని. ఇంకప్పుడు ఇంక 1 బై 1 చూసుకుంటా కాన్సెప్ట్ వెళ్ళాను సార్. మీరు చెప్పే ప్రతి పాయింట్ అసలు చాలా బాగా అర్థమైంది సార్, ఎందుకంటే ప్రతి దానికి క్లారిటీ, ట్రేసింగ్ కానీ ఎవ్రీథింగ్ క్లారిటీగా చెప్పారు సార్. ఇంకా నాకు నమ్మకం వచ్చింది, మంచిగా నేర్చుకున్నాను సార్, మంచిగానే క్లియర్ అయిపోయింది సార్. అంటే సీ షార్ప్ 3 మంత్స్ లేట్ అయింది, హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అయింది, స్టమక్ అంత బాగుంటే 4 మంత్స్ 5 మంత్స్లో అయిపోద్ది, నువ్వు హెల్త్ బాగాలేక ఊరు వెళ్ళటం ఇదంతా వల్ల 3-4 మంత్స్ ఎక్స్టెండ్ అయింది, డిలే అయిపోయింది సార్. తర్వాత ఇంటర్వ్యూ బ్యాచ్ ఎన్ని రోజులు ఉన్నావు? ఇంటర్వ్యూ బ్యాచ్ వచ్చి ఇప్పుడు 4 మంత్స్ దాటింది సార్. 4 మంత్స్ ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్? ఇది 9th ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది సార్, 8 అటెండ్ అయ్యాను, వాటిలో ఒక 4 కంపెనీస్ ఫైనల్ దాకా వెళ్ళాను. వెళ్ళాము కపిల్ ఐటి, ఏ కంపెనీ కపిల్ ఐటీ ఫైనల్ దాకా వెళ్ళాను సార్, రివాలసిస్, నెక్స్ట్ వివి ఫైవ్, నెక్స్ట్ సాఫ్ట్ పాల్ దుబాయ్ కంపెనీ, ఇవి వెళ్ళాను సార్ ఫైనల్ వరకు. సో ఇంకా అయితే మధ్యలో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను సార్, కపిల్ ఐటీలో జాబ్ రాకపోతే కొంచెం బాగా డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయితే మీరు తర్వాత మోటివేట్ చేశారు సార్, నాకు మీలో నచ్చేది మెయిన్ మోటివేషన్ సార్. మోటివేషన్ ఒకటి,
ఏదున్నా రియాలిటీగా మాట్లాడతారు సార్, అది రాంగ్ అయితే రాంగ్ అంటారు, రైట్ ని రైటే అంటారు, కానీ రాంగ్ ని ఎప్పుడు రైట్ అంటారు సార్. అది నాకు మీలో బాగా నచ్చింది సార్, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు అదొకటి. ఇంకొకటి, ప్రతి స్టూడెంట్ మీద కేరింగ్ నాకు బాగా నచ్చింది సార్ మీలో. బాగా చదివే స్టూడెంట్, బాగా చదివిన స్టూడెంట్ అలా ఏమి ఉండదు సార్, అందరిని ఈక్వల్ గా చూస్తారు. ప్రతి స్టూడెంట్ మీద మీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. వాళ్ళు ఇన్స్టిట్యూట్ కి రాకపోయినా పేరెంట్స్ కాల్ చేయటం కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఏ కాలేజ్ లో ఉండదు, ఏ ఇన్స్టిట్యూట్ లో నేను చూడలేదు సార్ ఇప్పటి వరకు. అంటే మార్నింగ్ 9 కి స్టూడెంట్ ఎంటర్ అయితే ఇన్స్టిట్యూట్ లో, సాయంత్రం 6:30 వరకు మీరు వాళ్ళ మీద చూపించే ఎఫెక్షన్ కానీ వాళ్ళ మీద చూపించే కేర్ కానీ దానికన్నా ఎక్కువ. ఓ ఎవరు ఎలా చదువుతున్నారు ప్రతిదీ అబ్జర్వ్ చేయడం అంటే అంత ఈజీగా సార్ రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఇలా ఉండదు సార్. ఫ్రాంక్ గా చెప్తున్నాను, నేను చూశాను సార్, మా సిస్టర్ వాళ్ళు కూడా ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. అంత అంటే అది నచ్చింది సార్. ఏదైనా రైట్ రైట్ అంటారు సార్, ఏదైనా టాస్క్ చేయకపోయినా కోపడతారు చూడండి సార్, ఆ కోపంలో కూడా ఆ స్టూడెంట్ మీద ఉన్న ప్రేమ కనపడుతుంది సార్ ఇలా నాకు. అంటే జనరల్ గా నేను డిఫరెంట్ గా అంటే వర్క్ చెక్ చేసేటప్పుడు చాలా స్ట్రిక్ట్ ఉంటాను సార్. పొద్దున్న మార్నింగ్ వర్క్ చెకింగ్ వరకు ఆ టైంలో అసలు కాంప్రమైజ్ కొడతాడా అన్నట్టు ఉంటాను. అదొకటి, మీరు ఇక్కడ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఐ మీన్ ఒక క్రమశిక్షణగా స్టూడెంట్ ఎలా ఉండాలి, మార్నింగ్ రావాలి, ఫోన్ సబ్మిట్ చేయాలి, సెమినార్ పార్టిసిపేట్ చేయాలి, మాక్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా చాలా డిజైనింగ్ అనేది కొంచెం ఉపయోగపడే విధంగానే ఉందా? చాలా సార్, కాలేజీలో అంతగా పట్టించుకోరు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తీసుకునే కేరింగ్ కానీ, సంతోష్ సార్ కేరింగ్ కానీ, శ్రీకాంత్ సార్ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ. ఒకసారి డౌట్ తీసుకెళ్ళాను సార్ శ్రీకాంత్ సార్ దగ్గరికి, విత్ ఇన్ 2 మినిట్స్ లోనే పెద్ద డౌట్ క్లియర్ చేశారు సార్, ఎర్రర్స్ మొత్తం ఫైండ్ అవుట్ చేశారు. సో మనకు ఫ్యాకల్టీ అనేది మంచి ఫ్యాకల్టీ ఉన్నారు సార్. సంతోష్ సార్ మోటివేషన్ కానీ, సార్ సిన్సియారిటీ కానీ, ఆర్గనైజింగ్ అదే సార్, ప్రతి స్టూడెంట్ సార్ ఇన్స్టిట్యూట్ ని మార్నింగ్ టు ఈవినింగ్ నాన్ స్టాప్ గా తీసుకెళ్లటం, ఆయన ఓపెన్ చేయడం, ప్రతి స్టూడెంట్ తో సెమినార్ చెప్పిస్తారు సార్, ఎవరిని మిస్ చేయనీరు, ప్రతి స్టూడెంట్ లైఫ్. సో సెమినార్ యాక్టివిటీ యాక్చువల్ గా మీ బ్యాచ్ తోనే స్టార్ట్ అయినట్టు గుర్తు. నీది ఒక వీడియో కూడా, సెమినార్ వీడియో పెట్టాం యూట్యూబ్ లో అప్పుడు రికార్డ్ చేసి, టాపిక్ వచ్చి యాక్సెస్ మాడిఫైయర్ సార్. అదే చెప్పావు నువ్వు, నీది నవ్యది పెట్టాం. సో ఆ సెమినార్ యాక్టివిటీ మీకు నువ్వు మొత్తం ఎన్నిసార్లు చెప్పుకుంటావు? 100 times డయాస్ ఎక్కువ ఉంటావు కదా, అది ఏమైనా హెల్ప్ అయిందా? చాలా సార్, నా ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి. ఇంటర్వ్యూలో కూడా 40 questions అడిగితే అన్ని కాన్ఫిడెంట్ గా చెప్పాను, ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెనేషన్. సో ప్రతి స్టూడెంట్ కి అది చాలా వాల్యుబుల్ సార్. నువ్వు మెంటర్షిప్ చేసావా స్టూడెంట్స్ కి? చేశాను సార్. ఇప్పుడు నేను నీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, జాబ్ లో జాయిన్ అయినాక కూడా ప్లస్ ఈ 15 రోజులు ఉంది నీకు, May 1st జాయినింగ్ ఆన్ బోర్డు, ఈ లోపల కూడా ఈ 15 రోజులు స్టూడెంట్స్ కి బాగా మెంటర్షిప్ చేయి, హెల్ప్స్ లాట్ ఫర్ యూ. అండ్ యూ కెన్ సాటర్డేస్ ఇన్స్టిట్యూట్ కి వచ్చి హెల్ప్ చేయి అందరికి, మెంటర్షిప్ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తారు. సో నా మెంటర్ వచ్చి ప్రకాష్ సార్. ప్రకాష్ నా హాస్టల్ మెంటర్ సార్, నా పక్క బెడ్డే ఉంటారు. అప్పుడు నువ్వు జాయిన్ అయినప్పుడు ప్రకాష్ ని ఇచ్చి పంపించావా హాస్టల్ లో సీటు అంటే అడ్మిషన్ కోసం ఏమన్నా అట్లా కనెక్ట్ అయ్యాడా? తను వేరే హాస్టల్, మా హాస్టల్ షిఫ్ట్ అయ్యాడు సార్, మా రూమ్ లోనే వచ్చారు. సో అలా మంచిగా డౌట్స్ క్లారిఫికేషన్ కానీ, మనోడు నిదానంగా 50-60 మందిని కవర్ చేశాడు మెంటర్షిప్. సో చేయడం వల్ల అతనికి ఏముంది, డైరెక్ట్ దుబాయ్ జాబ్ వచ్చింది. దుబాయ్ చెప్పేవారు సార్. అట్లాగే నేనున్న హాస్టల్లో ఒక మన స్టూడెంటే సార్, తను రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి రాడు, తను డిమోటివేట్ అయ్యి హాస్టల్లో ఉన్న వాళ్ళందరినీ డిమోటివేట్ చేయడం మొదలెట్టాడు సార్. అతను రెగ్యులర్గా వచ్చి సబ్జెక్ట్ స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది సార్, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోకుండా రాకుండా జాబ్ రాలేదని చెప్పి ఇన్స్టిట్యూట్కి రావాలి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. నెగిటివ్గా ఆయన డిప్రెషన్ అయ్యి పక్కన స్టూడెంట్స్ అందరూ డిప్రెషన్ చేస్తూ నన్ను కూడా డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు మాట్లాడారు సార్. కానీ ప్రకాష్ నన్ను మోటివేట్ చేశారు సార్, అలా ఏమి ఉండదు, నువ్వు రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళు, హెల్త్ బాగాలేకపోయినా పర్లేదు. అంటే తను ఎలా డిమోటివేట్ చేసిన, 10 ఇయర్స్ గ్యాప్ ఉంది, ఇది MBA, సో నీకు జాబ్ రాదు రాదు అని బాగా డిమోటివేట్ చేశారు సార్. మెయిన్ హాస్టల్లో మిగతా ఇన్స్టిట్యూట్కి వెళ్ళే వాళ్ళు కూడా డిమోటివేట్ చేశారు, ఉదయాన్నే వెళ్తావు, అదేం ఇన్స్టిట్యూట్, ఆ చైర్లో కూర్చుంటావు, అది ఇది అని. కానీ ఇక్కడికి వస్తే రియాలిటీ తెలుసు సార్, ఎంత హార్డ్ వర్క్, మేనేజ్మెంట్ ఎలా వర్క్ చేస్తున్నారు, మీ యొక్క ప్రిపరేషన్ కానీ, మీరు చెప్పే గైడ్ లైన్స్ కానీ, మీ మోటివేషన్ కానీ, ఎవరి స్టూడెంట్ మీద తీసుకునే కేర్ కానీ, దానివల్ల అవుట్పుట్ డెఫినెట్ వస్తుంది సార్. కాకపోతే రెగ్యులర్గా ఇన్స్టిట్యూట్కి రావాలి, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, చెప్పిందంతా ఫాలో కావాలి. ఇప్పుడు మనం ఇన్ని ఇంటర్వ్యూస్ పెట్టాము, ప్రతి ఇంటర్వ్యూ కూడా వచ్చింది వస్తుందేమో అన్నట్టే ఉంది, రాలేదు. 4-5 ఇంటర్వ్యూస్, ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టాం మొత్తం? ఇది 9th ఇంటర్వ్యూ సార్, కొన్ని ఇంటర్వ్యూలో రాలేదు సార్. అదే ఇప్పుడు మనం ఇక్కడ మనం ఎవరిని కంపెనీని తీసుకురాగలుగుతాం, కానీ కంపెనీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేం కదా. సబ్జెక్ట్ ఉంటేనే గెట్ ఇన్ అవ్వాలి. నీకు ఇక్కడ డ్రైవ్స్ తీసుకొచ్చిన విధానం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది సార్.
ప్రతిదీ జెన్యునే సార్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ లేని వాళ్ళని పుష్ చేయటం, ఫేక్ ఎక్స్పీరియన్స్ మీరు దానికి యాంటీ సార్, దాన్ని ఒప్పుకోరు. జెన్యున్ గా మీరు ఏ కంపెనీకి స్టూడెంట్ పంపినా ఆ స్టూడెంట్ ని మంచి ప్రొడక్ట్ బేస్డ్ గా ఫుల్ ప్యాకేజ్ గా తనని ప్రిపేర్ చేసి మంచి నాలెడ్జ్ తనకి మీరు ఇచ్చి సబ్జెక్ట్ కోడింగ్ లో గానీ ప్రెజెంటేషన్ లో గానీ ఇచ్చి ఫుల్ ప్యాకేజ్ గా తయారు చేసి కంపెనీకి పంపిస్తారు సార్. అందుకే కంపెనీస్ ఇంత డ్రైవ్ మార్కెట్ లో మనకి ఇన్ని కంపెనీస్ రావడం కారణం కంపెనీస్ వచ్చి డాట్ నెట్ కంపెనీస్ వెతుకుంటూ ప్రెజెంట్ మార్కెట్ కూడా స్లో ఉంది. కానీ మనకు మన ఇన్స్టిట్యూట్ బ్రాండ్ నేమ్ వల్ల మన ఇన్స్టిట్యూట్ ఒక మన స్టూడెంట్స్ కోడింగ్ విధానం గానీ స్కిల్స్ గానీ అవన్నీ దానివల్ల మనకి. అండ్ మనం గమనిస్తే వేరే ఇన్స్టిట్యూట్ లో మీకు క్లాస్ లో 300 నుంచి 500 మంది ఉంటారు, 40 నుంచి 30 40 50 మ్యాక్స్. డ్రైవ్ జరిగేటప్పుడు కూడా ఒక 500 మంది మధ్యలో డ్రైవ్ అయింది వాళ్ళ వేరే ఇన్స్టిట్యూట్స్ లో. మన దగ్గర 40-50 మందిలోనే కాంపిటీషన్. రెవాల్సిస్ జరిగింది డ్రైవ్, రెవాల్సిస్ డ్రైవ్ అటెండ్ అయింది 50 మంది, 6 ఆఫర్స్ వచ్చాయి. కపిలేటి డ్రైవ్ అయింది ఒక 45-50, ఆడ 5 ఆఫర్స్. జీవీఆర్ అటెండ్ అయ్యావా? జీవీఆర్ అప్పుడు ఎంట్రీ బ్యాచ్ ఇంకా రాలే. జీవీఆర్ 45 మంది అటెండ్ అయితే 15 ఆఫర్స్ వచ్చాయి సార్. ఇప్పుడు మీరు నిన్న 6 మంది పంపించా, 6 మందిలో ఇప్పుడు 2 ఆఫర్స్ వచ్చాయి. ఇంకా నెక్స్ట్ విద్యులత ఇంటర్వ్యూకి వెళ్ళాలి, వెళ్ళలే రేపు వెళ్తుంది. సో డెఫినెట్గా అంటే లెస్ కాంపిటీషన్, అంటే లిమిటెడ్గా క్రౌడ్ని పెట్టుకొని మన స్ట్రాటజీ ఏంటంటే లిమిటెడ్ క్రౌడ్ లాంగ్ అవర్స్ ఉన్న క్రౌడ్ మీద ఫోకస్. అంటే ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అయినా మా అమ్మ ఎప్పుడు డిమోటివేట్ చేయలేదు సార్, అసలు ఆ జాబ్ వస్తుందా రాదా అని కూడా అడగలేదు సార్. ఎందుకంటే మీరు మాట ఇచ్చారు మీ మీద నమ్మకంతో, కనీసం మీకు కాల్ కూడా చేయలేదు సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు. మధ్యలో నేనే ఇంటర్వ్యూస్ ఏంది తనకి ఎక్కువ తీసుకుంటుంది, సిన్సియర్ ప్రిపేర్ అయ్యాడు కదా, 4 ఇంటర్వ్యూలు కాగానే నేను కూడా కొద్దిగా నేను పిలిచాను 1-2 సార్లు, నువ్వు ఏం కాదు వస్తుంది కొంచెం ఆగు అని చెప్పి, టెన్షన్ పడకని చెప్పాను. యా సో ఎనీహౌ రియల్లీ అంటే యువర్ డెడికేషన్, యువర్ హార్డ్ వర్క్, యువర్ సిన్సియారిటీ, యువర్ మదర్ సపోర్ట్ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ దానికన్నా. అంటే ఇప్పుడు నువ్వు ఉపయోగించుకున్నావు ఇక్కడ వాతావరణాన్ని ఉపయోగించుకొని యు అచీవ్డ్ ఇట్ అండ్ ఐడెంటిఫైయింగ్ మీ ఇన్ యూట్యూబ్ బై యువర్ మదర్, ఇట్స్ గాడ్ డైరెక్షన్. అంతే కదా, మేము మగాడు కనిపెట్టిన ఎన్నో వీడియోస్ ఉంటాయి ఇంట్లో ఉన్నాను, ఐడెంటిఫై చేసుకోవడం. మా అమ్మ వీడియో చూసి ఇంకా అంటున్నాం, నాకన్నా ఫస్ట్ ఎక్కువ మా అమ్మ మిమ్మల్ని నమ్మింది సార్. నమ్మింది, అదే ఆ తర్వాత నేను ఇక్కడ డెమో అటెండ్ అయ్యాక నమ్మకం వచ్చింది మా అమ్మతో చెప్పాను సార్. సో అదే మనం ఒక ఒక దీర్ఘకాలిక ప్రణాళికని మనం డిజైన్ చేసాం సిస్టమేటిక్ మేనర్. జాబ్ రాగానే అమ్మకి కాల్ చేశాను సార్, తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సార్, నాకు తెలుసురా ఆ సార్ దగ్గర ఉంటే నీ జాబ్ వస్తుందని, నాకు నమ్మకం ఉంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. యా హెల్ప్, ఇప్పుడు మీతో పాటు కోటేశ్వరరావు జాబ్ రావటం. సో ఇప్పుడు అవన్నీ ఏంటి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. మనం ఇంటర్వ్యూలో 15 గ్యాప్ ఉన్న ఫ్రెషర్కి కొట్టిస్తాము అండ్ ఏ డిగ్రీ తెలుగు మీడియం వాళ్ళకైనా సాఫ్ట్వేర్ జాబ్ రావు కొట్టచ్చు. ఇవన్నీ మనం చెప్పిన విషయాల్ని ప్రూవ్ చేస్తున్నాం, రియాలిటీగా అనిపించింది సార్. నేను ఉన్న ఇక్కడ ఉన్న రోజులు ఇప్పుడు కూడా మీరు ఏదైతే చెప్పారో అదే చేస్తారు సార్. ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైతే ఉంటుందో అదే మాట్లాడతారు, లోపల ఒకటి బయట ఒకటి మీలో నేను చూడలేదు సార్. ఇంకొకటి ఏంటంటే మీలో ఎప్పుడు డల్నెస్ చూడలేదు సార్, ఆల్వేస్ యాక్టివ్గా ఉంటారు సార్, డైనమిక్గా చురుగ్గా ఉంటారు సార్, నాకు అది మీలో నచ్చింది సార్. సంతోష్ సార్లో కూడా యాక్టివ్గా ఉంటారు సార్, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఒకటే ఎనర్జీ లెవెల్ కంటిన్యూ చేస్తారు సార్, అది ఎలా సాధ్యం అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు సార్. అదే మిమ్మల్ని చూసే స్టూడెంట్స్ చూసి యాక్టివ్గా ఉంటారు. ఒకరోజు సంతోష్ సార్ మోటివేట్ చేశారు సార్, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి సార్. ఈవినింగ్ టైంలో స్టడీ అవర్స్ కూర్చున్నాం సార్, ఆ రోజు 10 వరకు ఉన్నాము, ఆఫ్టర్ 6 కూర్చున్నాం, 10 వరకు ఉన్నాము. సార్ ఒబిడియన్స్ గురించి ఒక డెమో ఇచ్చారు సార్, అంటే మనం ఒబిడియంట్గా ఎలా ఉండాలి, మన చిన్న వాళ్ళతో ఒబిడియంట్గా ఎలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎల్డర్స్తో. ఆ ఒబిడియన్స్ అనేది ఆ క్రమశిక్షణ అనేది ఉంటే లైఫ్లో ఏదైనా సాధించవచ్చు, పేషెన్స్ లెవెల్ అని కూడా చెప్పారు సార్. ఆ రోజు సార్ చెప్పిన విధానం నచ్చి నాకు చాలా అనిపించింది సార్, నిజంగా సంతోష్ సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా సార్కి, సార్ ఈరోజు మీరు ఇచ్చిన మోటివేషన్ కానీ చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళాను సార్. అంటే నాకంటే ఎక్కువ సార్ మీతో ఉంటాడు కదా. ఎస్ సార్, నేను అన్ని యాక్టివిటీస్ ఉంటే మీరు సార్ ఎప్పుడు క్లాస్లో మీతోనే ఉంటాడు. సో ఎనీ యూఆర్ యూటిలైజ్డ్ ఆల్సో, ఇవన్నీ సార్ మోటివేట్ చేసినప్పుడు ఈవినింగ్ 6 to 10 కూర్చోబెట్టి నువ్వు ప్రిపేర్ అవ్వు అని ప్రిపేర్ చేయించడానికి హీ హాస్ టేకెన్ సమ్ టైమ్ టు బూస్ట్ యు. అలా నేను బూస్ట్ చేస్తున్నప్పుడు
ఇప్పుడు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు ఇప్పుడు ఇది అంత ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఫీల్ కాకుండా చాలా మంది పాజిటివ్ గా తీసుకోవటం. చాలా మంది ఎంత ఏజ్ అంటే జనరల్ గా ఇప్పుడు యూ రెస్పెక్ట్ యువర్ ఫ్యామ్ మదర్, నీకు ఎప్పుడైతే నువ్వు నీ తల్లిదండ్రుల్ని రెస్పెక్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నువ్వు ఎవరు నీ ముందున్న వాళ్ళందరి విలువ కూడా నీకు అర్థమవుతుంది. అర్థమైందా? వాళ్ళు కూడా వాళ్ళ విలువలు కూడా నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, వాళ్ళు చెప్పే మాటల్ని కూడా నువ్వు రిసీవ్ చేసుకునే ఎబిలిటీ దేవుడు నీకు ఇచ్చాడు, ఇవ్వబట్టే యూటిలైజ్ చేసుకున్నావు ఇది ఈ ఆపర్చునిటీ. ఇప్పుడు నువ్వు 10 ఇయర్స్ నువ్వు 3-4 జాబ్స్ చేసి మధ్యలో ఒక డిఫికల్ట్ హెల్త్ ఇష్యూ వచ్చి అందులో నుంచి బయటపడి మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్స్ నడిచినప్పుడు మధ్యలో హెల్త్ డిజార్డర్ పోయి మళ్ళా ఎంతోమంది ఈ ప్రాసెస్లో డిమోటివేషన్ ఉంటుంది. నేను మీకు జాయిన్ అయ్యేటప్పుడు ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మీకు చెప్తాను, మీ హాస్టల్లో పక్కనున్నోడు మీకు డిమోటివేట్ చేస్తాడు, ఇన్స్టిట్యూట్లో పక్కనున్నోళ్ళు డిమోటివేట్ చేస్తారు, ఇంటి పక్కనున్నోడు డిమోటివేట్ చేస్తాడు, మీరు జాగ్రత్త, మీరు ముందు డిస్టర్బ్ కాకండి అని చెప్తాను. పొద్దున్న లేసి నేను చెప్పే మాట ఇదే, అదే జరిగేది కూడా. సో ఇప్పుడు యూ ఇక్కడికి మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు, వీ గివ్ ద రిజల్ట్, జస్ట్ వెయిట్, ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఇన్ ఇన్ ఎన్ని రోజులు ఎక్కువ పడితే ఇంకో నెల పడటం వల్ల యూ లెర్న్, ఇంటర్వ్యూకి అప్డేట్ అవుతారు, ఎక్కడ మైనస్ అవుతుంది, ఇంటర్వ్యూలో ఎందుకు రాలేదు జాబ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ 3-4 మంత్స్ మీరు ఇక్కడ ఉండటం వల్ల ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చి ఉంటే నువ్వు ఎంఈ స్థితిలోనే ఉండేవాడు, నువ్వు .NET కోర్ నేర్చుకోపోయేటోడి కదా, యాంగులర్ కూడా, యాంగులర్ ఇప్పుడు ఎన్ని టెక్నాలజీస్, ఇప్పుడు .NET కోర్ ఎంబీసీ కోర్ ఏపీఐ యాంగులర్ అసలు ఫ్యాకల్టీ సీకన్ సార్ అయితే కోర్ ఏపీఐ కానీ యాంగులర్ కానీ తను ఇచ్చే మెటీరియల్స్ కానీ గైడెన్స్ కానీ స్టూడెంట్స్ కి డౌట్స్ క్లారిఫికేషన్ కానీ వండర్ఫుల్ సార్. ఆ టాస్క్లు ఎవ్రీడే టాస్క్ అదే సార్, ఏ డౌట్ ఉన్నా కూడా సీకన్ సార్ విత్ ఇన్ సెకండ్స్ మినిట్స్ లో అట్లా ఇట్లా ల్యాప్టాప్ లో చూడగానే ఆయనకి ఎమ్మటే ఐడెంటిఫై అవుతుంది సార్, ఎమ్మటే డీబగ్ చేసి. సీకన్ సార్ చాలా, సీకన్ సార్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను సార్ సబ్జెక్ట్. అంటే ఇంటర్వ్యూ బ్యాచ్ లో మీరు ఆ 4 మంత్స్ ట్రావెల్ చేసేటప్పుడు జనరల్ గా ఇంటికాడ నుంచి మీకు ఏమైనా వస్తుంది కాల్, ఎప్పుడు జాబ్, ఎప్పుడు జాబ్ మామూలుగా స్టూడెంట్స్ కి. అక్కడ మీరు డిమోటివేట్ అవ్వకుండా జర్నీ నేను చెప్తాను కదా, మీరు ఇక్కడ ఇంకో నెల ఎక్కువ ఉన్నారంటే ఇంకో 4 కాన్సెప్ట్లు ఎక్కువ నేర్చుకుంటారు, మీరు డిసప్పాయింట్ అవ్వకండి. సో అదే జరిగింది అంతేనా? హెల్త్ ఇష్యూ వల్ల ఆల్మోస్ట్ 15 కేజీస్ లాస్ అయ్యాను సార్. మీలాగా ఉండేవాడి సార్, జిమ్కి వెళ్ళేవాడి మార్నింగ్, జిమ్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడి సార్. డాక్టర్ ఏమన్నారంటే అంటే ఫుడ్ తినగానే ఆ పుండు మీద పడంగానే వాంతి అయిపోతుంది సార్, ఇంక ఫుడ్ తినకపోవడం వల్ల వెయిట్ లాస్ అయిపోయాను సార్. ఆయన డైలీ వాకింగ్కి వెళ్ళు, ఇప్పుడు సెట్ అయింది సార్, ఇప్పుడు ఇప్పుడు కొంచెం గ్రో అవుతున్నాను. సో విత్ ఇన్ 3-4 మంత్స్ లో మంచిగా అవుతాను. మంచిగా అవుతావు, ఐటీకి పోతున్నావు, సాఫ్ట్వేర్ పోతావు, అంటే క్యూట్ అవుతావు, నో డౌట్ అబౌట్ దట్. నువ్వు ఒక 6 మంత్స్ తర్వాత నువ్వు వచ్చినావు అంటే నేను నువ్వు ఇట్లా చెంపలిని ఇట్లా అయ్యి నేను గుర్తుపట్టలేను నేను అట్లయితే. ఎంతమందినో చూసా, చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ వస్తారు ఒక 1 ఇయర్ ఖర్చు చేసుకుని దూరంగా ఉంటారు, మంచి ఫినిషింగ్ వచ్చి మంచి స్మార్ట్ అవుతారు, ఎవరు ఎక్కడ చూసినట్టు సార్ నేను పలానా అంటే ఓ నువ్వు అట్లా. సార్ ఈ జర్నీలో, ఈ జర్నీలో మీకు రుణపడి ఉంటాను, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు వచ్చావు మమ్మల్ని నమ్ముకొని జాయిన్ అయ్యి మీ మమ్మీ పంపించింది, సో నువ్వు కష్టపడ్డావు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరేజ్ చేసినా ఇక్కడ మేము ప్రొవైడ్ చేసిన సర్వీసు 100 మంది ఉంటే 100 మంది ఉపయోగించుకుంటే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మా అమ్మకి నమ్మకం ఏంటంటే వీళ్ళకి రాగా నీకు ఎందుకు రాదు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు చదివింది ఒకటి వచ్చింది ఐటీ, సో నీకు కూడా వస్తుంది అని ఆమె కరెక్ట్గా అంచనా వేసింది. మమ్మీ మమ్మీ కరెక్ట్గా అంచనా వేసింది. మీ మమ్మీ నాకు బాగా గుర్తుంది, జనరల్గా మన కాడికి వచ్చిన స్టూడెంట్స్ పేరెంట్స్ వీడియోలు చూసి నాతో మాట్లాడతారు, మమ్మీ కానీ డాడీ కానీ ఎవరో ఒకళ్ళు. మన ఇంకొక అబ్బాయి ఉండు కదా గౌతమ్, గౌతమ్ల మదర్ కూడా మన చూసాం వీడియోస్ బాగా నచ్చాయి, మేము పంపిస్తున్నాం నమ్మి రిజల్ట్ ఏముందో. రాకేష్, రాకేష్ వాళ్ళ మదర్, రాకేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి ఉండేరా కాలిబర్ మీ 2 డేస్ మెంటర్ చేశాడా, రైట్, వండర్ఫుల్, రైట్. మరి ఎనీహౌ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, రైట్, గుడ్.